ఆటోలు స్కూటర్లకు పార్కింగ్ ప్లేస్ గా మారిన కొసిగి ఆర్టీసీ బస్టాండ్. కర్నూలు జిల్లా కొసిగి మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ నందు ఆటోలు స్కూటర్లతో నిండిపోవడంతో అదొక పార్కింగ్ ప్రదేశంగా కనిపిస్తుంది. బస్సులు బస్టాండ్లోకి ప్రవేశించే మలుపు వద్ద ఇష్టానుసారంగా దుకాణాలు ఏర్పాటు చేయడంతో ఆర్టీసీ ప్రాంగణంలోకి వచ్చే బస్సులకు స్థలం లేక డ్రైవర్లు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. ఆర్టీసీ అధికారులు బస్టాండ్ ఆవరణంలో ఇష్టానుసారంగా టెండర్ల రూపంలో దుకాణాలు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతులు ఇవ్వడం వల్ల బస్టాండ్ ప్రాంగణమంతా ఇరుకుగా మారింది. దీనికి తోడు బస్టాండ్ ప్రాంగణమంతా మురికితో నిండి ఉండడం, సరైన తాగునీటి వసతి లేకపోవడం, కూర్చోవడానికి సరైన బెంచీలు గాని కుర్చీలు గాని లేకపోవడం వలన ప్రయాణికులు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. బస్టాండ్ ఆవరణంలో 5 బస్సులు నిలుపుటకు స్థలం ఉన్నా కూడా 2 బస్సులను మించి 3 బస్సు నిల్వలేని పరిస్థితి ఏర్పడింది. ఆటోలు స్కూటర్లు ఇష్టానుసారంగా బస్సు ప్రాంగణంలో తిరగడం వల్ల అది ఒక బస్టాండ్ ప్రాంగణం అన్న విషయమే అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇంత జరుగుతున్న అధికారులు చర్యలు మాత్రం శూన్యం. ఇలాంటి మురికి ప్రదేశాలలో నిలవడం కన్నా ప్రైవేటు వాహనాలలో తమ గమ్యస్థానాలు చేరుకోవడం ప్రజలు ఇష్టపడుతున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి కొసికి బస్టాండ్లో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.